జాజిరెడ్డిగూడెం గ్రామంలో ఉన్నటువంటి కీర్తిశేషులు రామరాజ్ విద్యాసాగర్ రావు వ్యవసాయ సబ్ మార్కెట్ యార్డ్లో ఇసుక తరలించేటువంటి ఇసుక లారీలు మొత్తం తీసుకొని వచ్చి ఇందులో నిల్వ చేయడం అనేటువంటిది జరిగింది. ఇసుక లారీలకు పార్కింగ్ స్థలముని ఇసుక కాంట్రాక్టర్ అనేటువంటి ఆయన ప్రత్యేకంగా కొనుక్కొని లేదా లీజుకు తీసుకొని ఈ ఇసుక లారీలను మొత్తము రోడ్డు మీద పెట్టకుండా ఆయా ప్రదేశాల్లో నిల్వ చేసుకోవాలి. అటువంటి దాన్ని ప్రభుత్వ స్థలమైనటువంటి మార్కెట్ కమిటీ స్థలంలో మొత్తం లారీలను నిల్వ చేయడం అనేటువంటిది ఇటువంటి ఈ చర్యని భారతీయ జనతా పార్టీ జాజిరెడ్డిగూడెం మండల శాఖ పక్షాన ఖండిస్తూ ఉన్నాం. గ్రామస్తులందరూ కలిసి శివరాత్రి కళ్యాణం చేసుకుంటామని మార్కెట్ కమిటీ గేటు తాళం తీయమని అంటే తాళం చేతులు అందుబాటులో ఉండవని చెప్పినటువంటి ఇక్కడి మార్కెట్ కమిటీ పెద్దలు అదే వర్షాలు బాగా వచ్చిన రోజు గొర్రెల కాపర్లు మాకు ఇంటి దగ్గర స్థలం లేదు కాబట్టి ఈడ తోలుకుంటాం మార్కెట్లో తోలుకుంటాము మళ్ళీ నీట్గా క్లీన్ చేస్తామని చెప్పిన గేటు తీయనటువంటి ఇక్కడ గేటు తాళం అందుబాటులో లేదని చెప్పేటువంటి పెద్దలు ఈరోజు ఈ లారీలను తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టడానికి ఏ విధంగా అనుమతి ఇచ్చారని ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే ఇట్టి లారీలని మార్కెట్ కమిటీ యార్డ్లో నుండి తక్షణమే ఖాళీ చేయించి మార్కెట్ గేట్కు తాళం వేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జాజిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో కొత్తగూడెం జాజిరెడ్డిగూడెం మధ్యలో ఉన్నటువంటి ఇసుక మూసి వాగులో ఉన్నటువంటి ఇసుకని మొత్తం కూడా ఎత్తుకెళ్తున్నటువంటి సందర్భం ఉంది. ఇక్కడ ఇప్పటికే భూగర్భ జలాలు అట్టడిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఇసుక రవాణాను చేసుకుంటూ ఇక్కడి రైతులు మొత్తం కూడా రేపు భవిష్యత్ తరాలలో రోడ్డున పడి నీరు లేక ఇబ్బందులు పడి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రేపు భవిష్యత్తులో వచ్చేలాంటి పరిస్థితిలో ఈ అధికారులు రాజకీయ నాయకులు మంత్రులు పట్టించుకోకుండా జాజిరెడ్డిగూడెంలో ఉన్నటువంటి ఇసుకను మొత్తం కూడా తరలిస్తున్నప్పటికీ ఎవరు కూడా పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఇసుక లారీలని మొత్తం కూడా క్వారీకి సంబంధించినటువంటి ల్యాండ్ను లీజు తీసుకొని ఇక్కడ ఖాళీగా ఉన్నటువంటి లారీలను మొత్తం కూడా అక్కడ తరలించాల్సిన అవసరం ఉంది. కానీ ఇవాళ సంబంధించినటువంటి బ్రిడ్జి కానించి అరవపల్లి చివరి దాకా కూడా రెండు లైన్లు పరిధి అంటే రెండు వైపులుగా లారీలను పెట్టి వచ్చే రవాణాకి వచ్చే గ్రామ ప్రజలకి ఇబ్బందికరంగా గతంలో ఇదే స్థలాలలో అనేక రోడ్డు యాక్సిడెంట్లు అయ్యి అనేక మంది కూడా చనిపోయినట్టు పరిస్థితి ఉంది. దీనికి ఇక్కడ అండర్ పాస్ నిర్మించాలని చెప్పి గ్రామస్తులు కూడా అన్ని పార్టీలకు కూడా ఆందోళన చేసిన సందర్భం ఉంది. కానీ పట్టించుకున్నటువంటి ఇక్కడ అధికారులు రాజకీయ నాయకులు మార్కెట్ యార్డు అంటే సంబంధించినటువంటి రైతుల యొక్క పంటను నిల్వ చేసుకోవడం కొరకు కనీసం వాళ్ళు మొదట అడిగితే ఇవన్నీ తాళాలు ఇలా రవాణా చేసే లారీలకు ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ రాజకీయ నాయకులు ఏ విధంగా ఇచ్చారో తక్షణమే చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ లారీల డ్రైవర్లు ఇక్కడనే మీరు చూస్తే బీర్ సీసాలు పెట్టి కూడా ఇక్కడే తాగుతున్నట్టు పరిస్థితి ఉంది. గతంలో ప్రియాంక రెడ్డి అనేక అమ్మాయిల పైన అత్యాచారాలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. అదే రేపు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా జాజిరెడ్డిగూడెం నుంచి అరవపల్లికి పోవాలంటే ఈ యొక్క మళ్ళీ మద్యం సేవించి అనేక దారుణాలకు దారితీసే పరిస్థితి ఉంది. తక్షణమే మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి లారీలని తరలించాలి. ఇక్కడ సంబంధించినటువంటి ఇసుక కాంట్రాక్టరు ఖాళీ లారీలకు నిల్వగా స్థలాన్ని సేకరించి లేని ఎడలో పెద్ద ఎత్తున కూడా గ్రామస్తులుగా మేము ఆందోళన చేస్తామని చెప్తా ఉన్నాం. 3 గంటల నుంచి 6 గంటల వరకు 0 పాయింట్ బండ్లను కూడా అర్ధరాత్రులు తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఏట్లో ఏ బ్రిడ్జి కూడా లేని పరిస్థితి ఉంది. అంటే దీన్ని బట్టి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకి అధికారులకి ఎంత ముట్టుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ జాజిరెడ్డిగూడెం గ్రామ ప్రజలు మొత్తం కూడా రేపు భవిష్యత్తులో రోడ్డున పడే పరిస్థితి ఉంది. తక్షణమే జిల్లా మంత్రి గారు ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు స్పందించి జాజిరెడ్డిగూడెం యొక్క ప్రజల జీవితాలతో చెలగాట ఆడొద్దామని చెప్పి మేము డిమాండ్ చేస్తాను. చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం.